Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-96666. అసలు అమరావతి రాజధాని భూముల విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? పేదవారి స్థలాలు ఇస్తుంటే ఎందుకు అమరావతి జేఏసీ నాయకులు అడ్డు తగులుతున్నారు అనేది ఎవరికి అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు 30 నుండి 40 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేవలం అమరావతి భూముల్లో పేదవారిని రానిమని చెప్తున్న అమరావతి జేఏసీ నాయకులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే ఆర్ఫ్ఐ సంబంధించిన అంశం మీద కూడాను వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నిన్న కాక మొన్న అమరావతి జేఏసీ నాయకులు మాట్లాడుతూ మేము పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి వ్యతిరేకం కాదని కూడా చెప్పారు. తిరిగి పిటిషను సుప్రీంకోర్టులో వేశారు. ఈ ప్రాంతంలో ఎవరు కూడా పేదవారు రావద్దని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. మరి పక్కన కృష్ణయ్యపాలెం తదితర ప్రాంతాల్లో రాళ్ళు వేసిన ప్రాంతాల్లో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రాంతాల్లో కూడాను రాళ్ళు పీకేశారు. ఈ అంశాల మీద మనతో మాట్లాడదానికి వైసీపీ నాయకులు తాడికొండకు చెందిన సందీప్ మంత్రి ఉన్నారు. సార్ అసలు ఏంటి చెప్పండి, అమరావతిలో పేదవారిని రానివ్వని అంత ఇదిగా ఎలా చెప్తున్నారు? మీరు కూడా ఆ ప్రాంతం చెందినవారు. యా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, వాళ్ళు అమరావతి టెంట్లు అనేటువంటిది, అంటే రాజధాని రైతులు అనేటువంటి ఒక ముసుగులో కొంతమంది టీడీపీ కార్యకర్తలను కానివ్వండి, టీడీపీ నాయకులను కానివ్వండి, సో ఆ టెంట్లో కూర్చోబెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇది అందరి రాజధాని అంటూ ఉన్నారు. అంటే అమరావతి అందరి రాజధాని, అంటే ఇది ఎస్సీల రాజధాని, బీసీల రాజధాని, మైనార్టీస్ రాజధాని, ఎస్టీస్ రాజధాని అంటూ ఉన్నారు. కానీ అందరి రాజధాని అంటూనే దీన్ని కొందరికే పరిమితం చేయాలని చూస్తూ ఉన్నారు. పేరుకు మాత్రం ఇది అందరి రాజధాని అని మాట్లాడుతూ ఉన్నారు, బట్ కానీ వాళ్ళు పనులు చూస్తే మాత్రం అలా లేవు. అందరి రాజధాని అని మీరు అంటూ ఉన్నప్పుడు అది నిజమైతే మరి అందరికీ అక్కడ స్థానం ఉండాలి కదా, అమరావతిలో అందరికీ స్థానం ఉండాలి. నిరుపేదలకి ఒక్క సెంటు స్థలం ఇస్తుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు? ఎందుకు నిరుపేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చేటువంటి పరిస్థితిని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు? కాబట్టి ఇది అందరి రాజధాని అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం కాదు, దీన్ని కొందరి రాజధానిగా చేయాలని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క మనుషులు మాత్రమే ఉండాలి అనేటువంటి వాళ్ళ ఉద్దేశం. అందుకని ఈరోజు చిన్న చిన్న విషయాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలని అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే కోర్టులకెళ్ళి మరీ అడ్డుకోవటం, అంటే పేదలకి జరిగేటువంటి మేలులు ఏదైతే ఉన్నాయో వాటిని జరగనీయకుండా అడ్డుకోవటం, కోర్టుకెళ్ళి మరీ అడ్డుకోవటం, దీన్ని ఎలా చూడాలి? అంటే చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ఇంటెన్షన్ ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మన రాష్ట్ర పరిస్థితులకి, ఆర్థిక పరిస్థితులకు మించి సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువైపోతూ ఉన్నారో, సో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ ఉన్నారో దాన్ని చూసి ఓర్చుకోలేక, సో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైనటువంటి స్థానంలో అత్యధికమైనటువంటి స్థాయిలో మద్దతు పలకటాన్ని చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, టీడీపీ పార్టీ కానీ దాన్ని చూసి ఓర్చుకోలేక 2024లో ఎక్కడ 175కి 175 స్థానాలు ప్రజలు ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వేరు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజలకు మేలు జరగనీయకోకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే కోర్టులకు వెళ్ళటం, ప్రతి చిన్న విషయాన్ని అడ్డుకోవటం, అది ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నాను. సార్ చెప్పండి, తాడికొండలో మీరు ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు, మెగా పీపుల్ సర్వే కూడా చేశారు. ఈ మధ్యన మీపైన కొంతమంది టీడీపీ నాయకులు దాడి చేశారంట, ఎందుకు అలా చేశారు? ప్రజల మద్దతు మీకున్నప్పుడు వీరు గుండాగిరి ఎందుకని? యా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమరావతి ప్రాంతంలో కేవలం చంద్రబాబు నాయుడు మనుషులే ఉండాలి, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మనుషులు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు అక్కడ ఎవరు ఉండకూడదు. ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ అంతా ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నారు, సో ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు భారతదేశం అంతా చూడండి, అన్ని ప్రాంతాల్లో కూడా జనరల్గా ఒక్కొక్క విలేజ్కి వచ్చేపాటికి ఎక్కువ ధనికులు లేకపోతే కుబేర్లు ఎంతమంది ఉంటారంటే ఒక 5 మందో 10 మందో 15 మందో ఉంటారు. కానీ మీరు అమరావతి ప్రాంతంలోకి చూస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క మనుషులు అక్కడ కుబేర్లు ధనికులు ఎలా ఉంటారంటే 50% అబౌవ్ ఉంటారు. అంటే
ఒక దాదాపుగా ఒక 10 కోట్లు పైన, 20 కోట్లు పైన, 30 కోట్ల పైన ఆస్తులు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అంటే ఎన్టీఆర్ జిల్లా నుండి కానివ్వండి, తాడాపల్లి, మంగళగిరి, మంగళగిరి అర్బన్, రూరలు, ఈ ప్రాంతంలో నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఆ ప్రాంతానికి వస్తే, సో వాళ్ళ జనాభా కంటే కూడా పేదల యొక్క జనాభా పర్సంటేజీ పెరిగిపోతుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే సో అక్కడ వేరే వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ ఇంక ఎవరు ఉండకూడదు, అంటే అక్కడ సందీప్ లాంటి వాళ్ళు ఉండకూడదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసేటువంటి ఏ వ్యక్తులు ఉండకూడదు. కాబట్టి సో వాళ్ళు భౌతికంగా దాడులు చేయటం, బెదిరించడం, మమ్మల్ని ఆ ప్రాంతాల్లో తిరగనీయమని చెప్తా ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో అలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడికి, లోకేష్కి మేమిచ్చే సజెషన్ ఏంటంటే, సో ఎప్పటికైనా సరే నీ యొక్క స్వభావాన్ని పూర్తిగా మార్చుకొని, ఊసరవెల్లి స్వభావాన్ని మార్చుకొని, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, నిరుపేదలకి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేలులు చేస్తూ ఉన్నారో, సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నారో, ఆ సంక్షేమాన్ని పూర్తిగా ప్రజల యొద్దకు చేరేదానికి మీరు సహకరించండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. మీరు చెప్పండి, ఎస్ మేము తప్పు చేసాం, ఇప్పటి వరకు మేము ఆ తప్పును ఒప్పుకుంటా ఉన్నాం, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తూ ఉన్నారు, దానికి మేము సపోర్ట్ చేస్తామని మీరు సహకరించండి, ప్రజలు ఎప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తారు. చెప్పండి, అసలు R5 జోన్కు సంబంధించి వివాదం ఏముంది? ఎందుకని జేఏసీ నాయకులందరూ కూడా ముక్కుముడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన దాడి చేస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింటే మళ్ళీ సుప్రీంకోర్టులోనే రీపిటిషన్ వేశారు. యా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మేము పేదలకి వ్యతిరేకం కాదు అంటూనే పేదలకు ఈ ప్రాంతంలో స్థలాలు ఇవ్వటం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూనే మరలా కోర్టుకి వెళ్తూ ఉన్నారు. అంటే ఏదో సామెత చెప్పినట్టుగా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. బట్ ఇప్పుడు పేదలకు మేము వ్యతిరేకం కాదంటారు, కానీ మళ్ళీ వెంటనే హైకోర్టుకి వెళ్తూ ఉంటారు, సుప్రీంకోర్టుకి వెళ్తూ ఉంటారు, ఇక్కడ పేదలను తిరగనివ్వని చెప్తాం. మన అచ్చెం నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు, మేము వస్తే మరలా పేదలను ఇక్కడ నుంచి తరిమి కొడతాం అని అంటూ ఉన్నారు. సో మీరు వస్తే తరిమి కొడతాం కాదు, 24లో మిమ్మల్నే తరిమి కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పి మమ్మల్ని క్షమించమని క్షమాపణ అడిగి మీరు ప్రజల్లోకి వస్తే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారే తప్ప, ప్రజలకు మీరు చేసేటువంటి కుళ్ళు కుచిత్రాలు మొత్తం సమస్తం తెలుసు, బట్ మిమ్మల్ని ప్రజలు తిరగనిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. చెప్పండి, ప్రస్తుతానికి పార్టీకి ఎన్ని పోటీ పొడిచినా ఎమ్మెల్యే శ్రీదేవి గారి పాత్ర ఏముంది? అమరావతి కోసం నేను సైతం అని చెప్పి ఆ రోజు ఆవిడ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత కనీసం ఎండ ఎక్కువ ఉందనుకుంటా, కనీసం ఎక్కడ కూడా కనబడే పరిస్థితి లేదు. ఏమంటారు, దొంగలు ప్రజల్లో తిరిగేటువంటి ప్రసక్తి లేదు? ఎప్పుడైనా సామెత చెప్పినట్టు దొంగోడికి మొహం నలుపన్నట్టుగా, సో దొంగతనం చేసే వాళ్ళు దొంగలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ఏదైతే ఉందో, సో అక్కడ దొంగలకు కానీ దోచుకునే వాళ్ళకు కానీ ఎటువంటి స్థానం లేదు. ఆమె తన ఓటుని అమ్ముకుంది, సో ఆమె దొంగగా ప్రవర్తించింది కాబట్టి ఇంకా ఆమెకు ప్రజా జీవితంలో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ అలాంటి వాళ్ళకి స్థానం లేదు. సో అది పూర్తిగా ముగిసిపోయినటువంటి అధ్యాయం. అంటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి ఫ్యామిలీ మొత్తం ఆ రోజు పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చారు. తిరిగి నిన్న కూడాను అమరావతి చేసిన నాయకులు మన ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు శ్రీదేవి కూడా మాతో రావాలని. మళ్ళీ మధ్యలో ఏమైంది టీడీపీకి వీళ్ళకి? అదే చెప్పేది, ఆమె యాక్చువల్గా ఆమె అంటే మనం స్వభావాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేరు. అంటే నటన చేయొచ్చు కొంతకాలం, అంటే మంచోళ్ళలాగా నటన చేయొచ్చు, బట్ అది ఎక్కువ రోజులు ఉండదు. ఆమె మంచిదానిలాగా నటించి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మించే ప్రయత్నం చేశారు, కాబట్టి అది నిలబడేటువంటి పరిస్థితి కాదు. ఆమె స్వభావం అనేది ఆ రోజు బయటపడింది, కాబట్టి ఇక ఆమె పూర్తిగా ప్రజల్లో నుంచి కొట్టివేయబడింది. ఏదో వాళ్ళు హైదరాబాద్లో ఉండి మాట్లాడుకోవటమే తప్ప అమరావతి వచ్చే ప్రసక్తే లేదు. అమరావతి కానీ ఉండవల్లి శ్రీదేవి వస్తే ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి వెళ్ళనిచ్చేటువంటి ప్రసక్తి కూడా లేదు. ఇక యా తప్పకుండా మీ మీద కేసులు పెట్టారు, ఆవిడ్ని వేరే విధంగా కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారని, మీ మీద కొంతమంది మీద వ్యక్తిగతంగా పేర్లు కూడా చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంటే ఎందుకని, అంటే పార్టీకి ఇబ్బంది పెట్టిన సందర్భంలోనే మీరు మాట్లాడటం జరిగింది కదా? లేదు, పార్టీకి అంటే ఆమె ఓటు అమ్ముకున్నటువంటి పరిస్థితిలో నేను మాట్లాడలేదు. గత 2 సంవత్సరాల నుంచే 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అప్పుడు సెల్ఫీ వీడియో పెట్టాను, సార్ ఏం మంచిది కాదు, నాయకులైనటువంటి కార్యకర్తలైనటువంటి మా దగ్గరే డబ్బులు తీసుకొని
సో ఆమె ఎలక్షన్ టైంలో డబ్బులు లేవని చెప్పి ఆమె విపరీతంగా ఏడ్చి ఇచ్చేస్తే మేము అప్పుడు వాళ్ళ హస్బెండ్ మోసం చేసి వెళ్ళిపోతే మేము నాయకులు మీ కార్యకర్తలము వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళయ్యేలా పడి మేము డబ్బులు తీసుకొని వచ్చి ఆమెను గెలిపించేటువంటి ప్రయత్నంలో చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, ఆమెకు అప్పిచ్చాము. సో అవన్నీ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఆమె దగ్గర నుంచి మమ్మల్ని కాపాడమని అప్పుడే రిక్వెస్ట్ చేసాం. అప్పుడు పార్టీ పెద్దలు చాలామంది మాట్లాడారు, అయినప్పటికీ ఆమె వైఖరి మార్చుకోలేదు, ఆమె విధానం ఆమె పద్ధతి మార్చుకోలేదు కాబట్టి కాలక్రమంలో ఆమె రాజకీయంగా ఆమె సమాధి చేయబడింది. అంటే స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టుకొని అమరావతి వెళ్తాను, నా ప్రాణాలకు హాని ఉందని కూడా ఆమె చెప్తున్నారు. ఈరోజు ఆమె స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆమె తప్పు చేసిందనే కదా, బట్ ఆమె తప్పు చేసింది అనేది ఆమె ఒప్పుకుంటా ఉంది. అమరావతి రైతులు కాదు, ఎవరు వచ్చినా సరే, టీడీపీ నాయకులు వచ్చినా కానీ, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు లోకేష్ వచ్చినా సరే, మా నుండి ఉండవల్లి శ్రీదేవిని కాపాడేటువంటి ప్రసక్తి లేదు, కాపాడలేరు కూడా. యా మొత్తం మీద కూడాను అసలు ఆర్ఫై జోన్ వివాదం మీద వైసీపీ వైఖరి ఎలా ఉంది, గ్రామాల్లో మెగా పీపుల్ సర్వేలో రిప్లై ఎలా వచ్చింది మీకు, సీఎం గారికి ఫోన్లు చేశారు కొంతమంది, పీపుల్ సర్వే ఎలా కొనసాగింది తాడికొండ నియోజకవర్గం? ఇప్పుడు మనం చూస్తూ ఉంటే తాడికొండలో కానివ్వండి, లేకపోతే అమరావతిలో ఏదైతే సుమారుగా 50,000 ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందో, ప్రజలు ఎంత హర్షిస్తూ ఉన్నారంటే అక్కడ పండగ వాతావరణం నెలకొంటూ ఉంది. రేపు పొద్దున మీరు చూడండి, అక్కడ ప్రజలకి పట్టాలు ఇచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో, ప్రతి కట్టబోయే ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని పాలాభిషేకాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే, టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చేసే పనులు ఏంటంటే, ఒక అంటే కాస్ట్లీ ఏరియాస్ ఏదైతే ఉందో అక్కడ పేదలు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అక్కడేదో స్లమ్లుగా తయారవుతాయి, లేకపోతే అక్కడేదో పేదలు ఎక్కువ ఉండిపోతారు, మురికి వాడలు తయారవుతాయి. యా నియోజక తాడికొండ నియోజకవర్గం మరలా చెప్తా ఉన్నాం, 2024 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి తాడికొండ నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ గిఫ్ట్గా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరం కష్టపడతాం, అందరం పనిచేస్తాము. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీకి వచ్చినటువంటి నష్టం ఏం లేదు, గతంలో కంటే ఇంకెక్కువ మెజారిటీ తీసుకొస్తాం. సార్ ఒకటి చెప్పండి, మన బీజేపీ వాళ్ళు వస్తే అక్కడ ఎవరైతే మూడు రాజధానుల మద్దతుగా ఆందోళన చేస్తున్నారో, నందిగం సురేష్ సంబంధించిన మనుషులు కానీ వాళ్ళందరూ కూడా దాడులు చేశారు, ఒక యుద్ధావతారాన్ని, భయంకరమైన వాతావరణాన్ని అమరావతిలో అక్కడ జరుగుతుందని చెప్పుకోవడానికి బీజేపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఆరోపిస్తున్నారు, దీనివల్ల మీరు ఆ రోజు దాడులు ఎంపీ గారు కానీ, ఎంపీ గారు మనుషులు కానీ ఎవరు చేయలేదు, వాళ్ళే వచ్చి అక్కడ రెచ్చగొట్టారు. అక్కడ అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికోసం, మూడు రాజధానులు అభివృద్ధి కోసం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అక్కడ కొంతమంది దాదాపుగా 1,000 రోజుల పైనుంచి పేదలు స్థలాల కోసం అక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు. సో అక్కడికి వచ్చి మరీ వాళ్ళని రెచ్చగొట్టి జై అమరావతి అంటూ అక్కడ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. పైగా వీళ్ళే వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసు వారు వచ్చారు, వెంటనే అడ్డుకొని దాన్ని వివాదం లేకుండా ఎటువంటి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. సార్ ఒకటి చెప్పండి, ఎందుకని మీకు వైఎస్ జగన్ అన్న, వైఎస్ఆర్ సిపి అన్న అంత ప్రాణం, మీకు బాగా లబ్ధి చేకూరబట్టే మీరు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్క్రీన్ మీదకి వస్తారని చెప్పుకోవడం, ఈ ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా మాట్లాడిపిస్తుంది, ఎందుకని మీకు అంత ఎఫెక్షన్ వైసీపీ అన్న, జగన్ గారు అన్న? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుక్షణం ప్రతిరోజు మా గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే నా గురించి అని కాదు, పేద బడుగు బలహీన వర్గాల గురించి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ గురించి. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ఒకసారి మాట్లాడుతూ ఎస్సీలు ఎవరన్నా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి అన్నటువంటి పరిస్థితి. అలాంటి ఎస్సీస్నే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీస్, నా బీసీస్, నా మైనార్టీస్, నా ఎస్టీస్ అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆత్మీయ బంధువు. ఎస్, మా ఆత్మీయ బంధువు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఏది చేయడానికైనా చెప్తా ఉన్నాను, మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడతామే తప్ప, ఇంకొక ఇప్పటి కానీ భవిష్యత్తులో కానీ ఇంకొక ఆలోచన చేయమని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలను ఆత్మీయంగా గౌరవ ముఖ్యమంత్రి కలుపుకుంటున్నారో, అటు కొన్ని సామాజిక వర్గాలన్నీ పూర్తిగా కూడాను మిమ్మల్ని టార్గెట్ చేశారు, మీతో పాటు ముఖ్యమంత్రి కూడా టార్గెట్ చేశారు, పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బును లూటీ చేసి పేదలకి ముఖ్యమంత్రి పెంచుతున్నారని చెప్పి కూడాను ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితి,
ఆయన ఏ రోజైనా సరే ఇంత డబ్బు, ఇన్ని లక్షల కోట్లు డబ్బు పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ డబ్బు ఏమైపోయింది? యా ఇప్పుడు అసలు ప్రజలకి నిత్యము డబ్బులతో అవసరం, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే దానికోసం అండి. ఈరోజు మీరు చూడండి, అమ్మఒడి అంటే ఒక సామాన్యుడు కూడా చదువుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, ఇంకా ఇతర ఇతర పెద్ద పెద్ద కోర్సెస్ చేయాలని. ఎస్, అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు, మొన్న రిజల్ట్ మనం చూసాం, గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్కి మించి రిజల్ట్ వచ్చినాయి అంటే అది కేవలం ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే మిమ్మల్ని బాగా ఉద్రిస్తున్నారు కాబట్టి ఓసీ సామాజిక వర్గం అంతా కూడా వ్యతిరేకత. ఓసీ సామాజిక వర్గం అంతా వ్యతిరేకత అనేది అది కరెక్ట్ కాదు, అట్లాగేం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు, ఆయన పార్టీ వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం ఉందే తప్ప, సో మిగతా ఓసీస్లో చాలామంది పేదవాళ్ళు, ఓసీస్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవుట్ అండ్ రెడ్గా సపోర్ట్ చేస్తారు. మీరు 24 రోజు వస్తూ ఉన్నారు, చూస్తారు ఏం జరగబోతూ ఉందో. ఎంత గొప్ప భారీ మెజారిటీతో 175కి 175 స్థానాల్లో ముఖ్యమంత్రి గారు అన్ని అభ్యర్థులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా చెప్పండి, ఉండవల్లి శ్రీదేవి భారీ ఎత్తున ప్రొటెక్షన్తో మీ నియోజకవర్గంలో గడప గడప తిరిగే అవకాశం ఉందా లేదా? శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి మరలా చెప్తా ఉన్నాం, తాడికొండ నియోజకవర్గంలోకి అడుగు పెడితే చంద్రబాబు కాదు, చంద్రబాబు తాత వచ్చినా సరే ఉండవల్లి శ్రీదేవిని మా నుంచి కాపాడలేరు. కేసులకు భయపడం, ఆల్రెడీ గతంలో టీడీపీ వాళ్ళు చాలా కేసులు పెట్టారు, అక్రమ కేసులు చాలా పెట్టారు. సో కేసులకు భయపడే ప్రసక్తి లేదు, కేసులకు భయపడో లేకపోతే వాళ్ళ యొక్క బలానికి భయపడో అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాము, ఆ పోరాటంలో దేనికైనా సరే మేము సిద్ధపడతాం. మొత్తమే కూడా ఆ డబ్బు లెక్క తేలిందా? మీరు కార్ నెంబర్లతో సహా చెప్పారు, డబ్బు పూర్తిగా ఆవిడికి చేరిందంటారా? ఆమెకు చేరిందా లేదా అన్నది ఆ మనసాక్షికి తెలుసు. ఆమెకు డబ్బు చేరింది అనడానికి క్లియర్గా అన్ని సాక్ష్యాలు మేము మీడియా ముందుంచాము. ఎవరైతే చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడో, ఇరవై కోట్లు చంద్రబాబు నాయుడు ఇంటికి ఎవరు వచ్చారో, ఆమె కూతురు ఏ కారులో వచ్చిందో కార్ నెంబర్తో సహా చెప్పాము, ఎవరు మాట్లాడారో చెప్పాము. సో ఆమెకు డబ్బు చేరింది, ప్రశాంతంగా ఆమె ఆడ కూర్చొని హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తూ ఉంది. మొత్తమే కూడాను అమరావతి R5 మీద పేద ప్రజలను రాకుండా అడ్డుకుంటున్న అమరావతి జేఏసీ నాయకుల తీరుపై సందీప్ మండిపడుతున్నారు. మరి పక్కన 600 మహానటి శ్రీదేవిని అమరావతిలో అడుగు పెట్టనమని చెప్పి కూడాను ధైర్యంగా చెప్తున్నారు. అవసరమైతే ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధం, జగన్మోహన్ రెడ్డి మా ఆత్మ బంధువు అని కూడాను సందీప్ మరోసారి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అమరావతి నుండి అబ్దుల్ అలీం, ఐడ్రీమ్ కోసం.